అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి గతనెక్కిన తర్వాత వాటిని నెరవేర్చకపోవడం సిగ్గు చేయడని తంగలపల్లి మండల బీఆర్ఎస్ నగర్ పేర్కొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో వానాకాలం రైతు భరోసా నిర్ణయంపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వారికే తీరని అన్యాయం చేస్తూ పబ్బం గడుపుతుందని, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికప్పుడు రైతు భరోసా నిధులను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాట మార్చుకుని రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వారిలు పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి గతంలో రైతు బంధునే రైతు భరోసా అని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలనే మళ్ళీ ఆరు గ్యారంటీలు అని పెట్టి ముందుకు వచ్చి మరి పరిపాలించే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిరోజు కేటీఆర్ను విమర్శించడం, కేటీఆర్ను చిన్నగా చేయడం తప్ప వాళ్ళకి ఎలాంటి జ్ఞానం అభివృద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానాకాలంకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదు అని చెప్పినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపు మేరకు ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి వీళ్ళు నీరు గార్చుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాట మార్చుకొని రైతులకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని గౌరవనీయులు పెద్దలు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు మరి ప్రతి మండలంలోని నిరసన కార్యక్రమాన్ని చేయాలన్న పిలుపు మేరకు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే 10 నెలల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి అతిక్రమించిన హామీలు ఇచ్చి మరి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరిన మహిళకు 2500 రూపాయల పెన్షన్ రకంగా ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. మరి ప్రతి ఒక్క స్కీము మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మేము వెంటనే చేస్తా అన్నారు. మరి ఇది వరకు కూడా ఏ స్కీమ్ కూడా అమలు కాలేదు మా మహిళలకు కూడా అందని పరిస్థితి. దయచేసి ఇప్పుడు మేము మా బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క స్కీమ్ను అమలు చేసేదానికి మేము వదిలిపెట్టము. మా బీఆర్ఎస్ వెంట పడుతూనే ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు అమలు చేసేదాకా మేము డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.